గైస్ అందరికీ నా నమస్కారం అయితే ఇవాల మళ్ళీ ఇంకో షార్ట్ స్టోరీతో మీ ముందు ఉన్నాను అయితే ఇవాంటి షార్ట్ స్టోరీ నుంచి ఏం నేర్చుకుందాం మనము అంటే మనకి ప్రతిసారి అందరూ చెప్పేది ఏంటయ్యా అంటే ఒక ఆపర్చునిటీ వస్తుంది అంటే ఒక అవకాశం వస్తుంది ఆ సరైన అవకాశాన్ని పట్టుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పేసి అని అంటారు అయితే అసలు మరి ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనకు అసలు అది సరైన అవకాశం అని ఎలా తెలుస్తుంది అనేది మీకు ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను అయితే దానికన్నా ముందు షార్ట్ స్టోరీ విందాం అయితే ఆ షార్ట్ స్టోరీలో ఏంటంటే ఒక రోడ్ ఉంది అయితే ఆ రోడ్ మీద ఏంటంటే అందరూ వెళ్తూ ఉన్నారు అయితే వెళ్ళేటప్పుడు ఏంటంటే దాని మధ్యలో ఒక పెద్ద రాయి అనేది ఉంది అడ్డంగా ఆ రోడ్ మధ్యలోనే అడ్డంగా ఒక పెద్ద రాయి అనేది ఉంది అయితే అందరూ దాన్ని చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు గాని దాన్ని జరిపే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయట్లేరు అన్నమాట అయితే సరే అని చెప్పేసి అలాగే అంత నడుస్తా ఉంది అయితే కొద్దిసేపటి తర్వాత ఒక ముసలైన కూడా అదే రోడ్ నుంచి వెళ్తున్నాడు అయితే అయ్యో ఇది ఇంత అడ్డం ఉంది అని చెప్పేసి అతను ఏం చేశాడంటే మెల్లిగా మెల్లిగా అతను దాన్ని పుష్ చేయడానికి ట్రై చేశాడు అన్నమాట అయితే మెల్లమెల్లిగా దాన్ని పుష్ చేసి పక్కకి పెట్టిండు సో పెట్టినాక ఏమైంది అని అంటే ఆ రాయి కింద అతనికి ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ దొరికాయి అన్నమాట అంటే ఒక బంగారు నాణ్యాలు గల ఒక సంచి అనేది ఉందన్నమాట అక్కడ సో అది అతను తీసుకున్నాడు అయితే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అరే నేను తీసి ఉండాల్సిందే అది అది రాయి అప్పుడు నాకు దొరికేదే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఆ చేతుల నుంచి అవకాశం అనేది జారిపోయింది కానీ ఆ సరైన అవకాశం అనేది ఆ ముసలతను అది సద్వినియోగం చేసుకున్నాడు మిగతా వాళ్ళు దాన్ని చేసుకోలేదు అయితే ఇది స్టోరీ అయితే మరి దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మనకి లైఫ్లో అనేది మనకి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే అవకాశాలు అనేటివి అసలు సరైన అవకాశం అని చెప్పేసి ఎలా తెలుస్తుంది మనకి అని అంటే 10 క్యాలిక్యులేషన్స్ వద్దు మనకి రెండే రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఆ అవకాశం నుంచి మీకు ప్రశాంతత దొరుకుతుందా అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ నువ్వు ఆ పని చేసినప్పుడు హాని జరగదు ఇంకా లాభం అవుతుంది అంటే ఆలోచించిన అవసరం లేదు ఇంకా హాని జరగదు అన్నప్పుడు మనము అది సరైన అవకాశం అని భావించి దాని వెనకాల వెళ్ళడమే న్యాయం సో ఇది ఈ టూ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒక సరైన అవకాశాన్ని మీరు చూస్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ప్రతి ఒక్కరు అనేది అదే అరే ఒక సరైన అవకాశం వచ్చినప్పుడు నువ్వు మిస్ అయిపోయావు అని చెప్పేసి అని అంటారు అయితే ఈ మిస్ అయిపోవడం అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రికగ్నైజ్ చెయ్యం అంటే ఆ అవకాశం అది సరైనది అని చెప్పేసి మనం గుర్తుపట్టలేకపోతాం మీకు కావాలంటే ప్రీవియస్ స్టోరీలో కూడా నేను చెప్పింది అదే అంటే ఒక సాధు ఎప్పుడైతే అతనికి దేవుడు ఎన్నో రకాలుగా హెల్ప్ చేసినప్పుడు అతను ఆ అవకాశాలని గుర్తుపట్టలేకపోయాడు అయితే అలాగే ఇందులో కూడా ఏంటంటే మన జీవితంలో కూడా మన సరైన అవకాశాలని గుర్తుపట్టలేకపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేని బేసిస్ మీద అది కరెక్ట్ రాంగ్ అని చెప్పి డిసైడ్ కూడా ఎలా చేయాలో మనకు అర్థం కాదు సో ఇప్పుడు మీకు చెప్పిన టిప్ ప్రకారం మీరు దాన్ని ఏది సరైన అవకాశం ఏది సరైన అవకాశం కాదు అనేది మీరు తెలుసుకోవచ్చు సో ఆ రెండే రెండు పాయింట్స్ అనేది మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు వచ్చిన అవకాశం అనేది సరైనదా కాదా అనేది మీకు తెలిసిపోతుంది అయితే దానివల్ల మనం కష్టాలు ఎదుర్కోవచ్చు మనం కష్టపడవచ్చు ఇప్పుడు ఆ స్టోరీలో ఆ ముసలతని అంత పెద్ద రాయిని ఒక్కడు తొయ్యడానికి కష్టపడ్డాడు అంటే కష్టపడ్డాడు కానీ దాని తర్వాత అతనికి లాభం వచ్చింది కదా మనకు సామతేనే ఉంది కష్టే ఫలి అని చెప్పేసి అంటే ఎంత కష్టపడితే దాని తగ్గట్టు నీకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది సో అందుకనే మనం కష్టపడడానికి వెనుకకి వెళ్ళొద్దు సో ఓన్లీ టూ ప్రయారిటీస్ ఆ పని చేయడం వల్ల ఆ వచ్చిన అవకాశం వల్ల నీకు ప్రశాంతత దొరుకుతుందా లేదా అది ఫస్ట్ది సెకండ్ది నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ పని చేసేటప్పుడు హాని కలగదు అన్నప్పుడు అది సరైన అవకాశం అని గుర్తు పట్టాలి మనం సో ఈ అవకాశాలని మీరు మీ జీవితంలో గుర్తుపడుతూ సక్సెస్ఫుల్గా మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా చిన్న చిన్న షార్ట్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను టిల్ దెన్ కీప్ అబ్జర్వింగ్ అండ్ కీప్ లెర్నింగ్ థ్యాంక్ యూ